విక్రమాదిత్య గారు, మనం ముందు మాట్లాడుకుంటున్నాం ప్రెగ్నెంట్ లేడీస్కి వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అంటే బేబీ పరంగా మదర్ పరంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలమ్మా ఫస్ట్. వాళ్ళ రుచి ప్రధానం అంటే రుచి అంటే నాలుక చెబుతూ ఉంటుంది. రుచి ప్రధానం అంటే బిర్యానీ రుచి, పిజ్జాల రుచి కాదు. రుచిలు అనేవి షడ్ రుచులు. మనకు ఉగాదిని గుర్తు చేసుకుంటే షడ్ రుచులు తిరుగుతాయి. ఆ రుచి ప్రధానంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు వాటి మీద దృష్టి పెట్టాలి. అది సహజ సిద్ధంగా ఉండాలి, సింథటిక్ కాకూడదు. వీళ్ళు ఎంత తేలికగా జీర్ణం చేసుకోగలిగితే అంత త్వరగా బేబీకి ఎనర్జీ వెళుతుంది. పూర్వం ఒక బిడ్డ నడుమునుంటే ఒక తల్లి గర్భంతో మోస్తూ నెత్తి మీద కుండ పెట్టుకుని కూడా తిరిగేసేవారు. నీళ్ళు అన్ని అంటే ఇంటి పనులన్నీ వాళ్లే చేసుకునేవారు. అంత బలంగా ఉండరు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే ముందు ఫస్ట్ మీకు బెడ్ రెస్ట్ అవసరం. మీరు ఏ పని చేయకూడదు. మరి ఎందుకు వస్తుంది? చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం, డెవలప్ అయ్యాం, ఏం చేస్తున్నాం, చేయకూడని పనులు చేస్తున్నాం. ముందు ఫస్ట్ ఇక్కడ తినే పదార్థం ఎంత తింటున్నాం అని పక్కన పెడితే ఏ సమయంలో తింటున్నాం, ఓకే, అవి కూడా చాలా ఇంపార్టెంట్. సూర్యోదయ సూర్యాస్తమయాలను బ్యాలెన్స్ చేస్తూ అనుసరిస్తూ మన జీవన సరళి ఉండాలి. దానికి విరుద్ధంగా ఉన్నాం, ఫస్ట్ దాన్ని మార్చుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సీజన్స్లో దొరికే సీజనల్ ఫ్రూట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఒక మనిషి సీజనల్ ఫ్రూట్స్ ఎంత తినాలంటే తన బరువులో సగం తినాలి. ఓకే, అంత తింటే అప్పుడు ఆ సీజన్ అంటే ఆ సీజన్లో అది ఎందుకు ఇచ్చిందంటే రాబోయే సీజన్లో వచ్చే ప్రమాదాల నుంచి ఇది నిన్ను ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయి. వర్షాకాలంలోనే మీకు సీతాఫలాలు వస్తాయి. సీతాఫలాలు తింటే జలుబు చేస్తుంది, జలుబు చేస్తుంది. మరి వర్షాకాలం ఎందుకు వస్తాయి? మంచి ఎండల్లో మామిడి పళ్ళు వస్తాయి. మామిడి పళ్ళు తింటే వేడి చేస్తుంది. కానీ ఎండాకాలం ఎందుకు వస్తాయి? ఇది అంటే మన ప్రకృతికి తెలుసు. మనం ప్రకృతికి అనుసంధానంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని చూస్తాం. దానికి విరుద్ధంగా ఉన్నాం. ఇప్పుడు సహజంగా ప్రోటీన్ అనగానే అంటే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీకి హై ప్రోటీన్ కావాలి. ఇమీడియట్గా ఏం చేస్తున్నారు? ప్రోటీన్ అనగానే చికెన్. దీని మీద ప్రధానం అత్యంత ప్రమాదకరమైనది స్త్రీలలో అత్యంత ప్రమాదకరమైనది ఇప్పుడు మనం తింటున్నటువంటి చికెన్. అసలు చికెన్ తీసుకోకూడదు, ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ విపరీతమైనటువంటి ప్రభావాన్ని అంటే అరుగుదల ఇంచుమించు ఒకసారి మీరు చికెన్ తీసుకుంటే అది అరగడానికి 1.5 డే పడుతుంది. మనం మామూలుగా కుక్ చేసిన పదార్థం అరగడానికి 6 గంటలు పడుతుంది. ఇది 3-4 టైమ్స్ ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. మరి ఈలోపు వ్యవస్థ అంతా ఏమైపోవాలి? అక్కడ బేబీ పెరగడానికి కావలసినటువంటి ఎన్నో రకాల ప్రక్రియలు మన శరీరంలో జరుగుతూ ఉంటాయి. అదంతా ఏమైపోతుంది? వ్యవస్థ అంతా. అందుకని సమయం, దానికంటూ ఒక సమయం ఉంటుంది. ఉదయం 9 గంటల లోపు తినాలి, మధ్యాహ్నం 12:30 లోపు తినాలి. అయిపోయింది అంతే. అంటే ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. దీన్ని అనుసరిస్తూ మన ఆహార అలవాట్లు ఉండాలి. అందులో ఈ గర్భవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఇంకా ఎక్కువగా పాటించాలి. అంటే మనకు అంటే మీకు పెద్దవాళ్ళు ఉంటే దానికి తగ్గట్టు ఆ సీజనల్గా మనకు దొరికే కాయగూరలు కూడా సీజనల్గానే దొరుకుతాయి. అంటే ఇప్పుడు కల్టివేట్ చేసి విపరీతంగా అన్ని సీజన్లో అన్ని దొరికేస్తున్నాయి. కానీ కొన్ని కొన్ని పదార్థాలు కటు స్వభావం అంటే తోలు మందంగా ఉన్నవి మనకి భాద్రపద మాసంలో ఈ ఆగస్టు నెలలో తీసుకుంటాం. అలాగే పొడుగుగా ఉండే పదార్థాలు అంటే మునక్కాడలు, పొట్లకాయలు ఇలాంటివన్నీ కూడా ఆశ్వేజ మాసం సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో. కటు స్వభావం అంటే బీరకాయలు లాంటివి నవంబర్ డిసెంబర్ నెలల్లో. గట్టిగా ఉండే అంటే ఇప్పుడు కొబ్బరి ఇలాంటి పదార్థాలని జనవరి ఫిబ్రవరి మాసాల్లో, అంటే చేదు రుచిని కలిగిన వాటిని ఫిబ్రవరి మార్చి నెలలో ఇలా తీసుకుంటూ ఉండాలి. ఆ రుచి అంటే రుచికి ఎంత ప్రాధాన్యం ఉంది, అవి షడ్రుచులు మాత్రమే. మనం చేసుకో కమ్మగా ఉంది, బిర్యానీ బాగుంది, పిజ్జా బాగుంది, ఈ రుచులు కాదు, షడ్రుచులు, 6 రుచులు, తీపి, పులుపు, వగరు, కారం, చేదు, ఈ రుచులు మనకి ప్రధానం. అది మీ నాలుక చెబుతూ ఉంటుంది. అందుకనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ముందు ఫస్ట్ నాలుక చూపించాలి. నాలుక మీద ఏం కనపడుతుందమ్మా? పాచి తప్ప. కానీ ఆ పాచే చాలా రకాల సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. మీరు రెగ్యులర్గా మీరే రోజు నాలుకని చూసుకుంటూ ఉండండి. అందుకని మనకి అది కూడా ఒక వ్యవస్థ. దంతధావనంతో నాలుకని నొక్కి పెట్టి గీయాలి అనేది, అంటే ఇక్కడ నొక్కి పెట్టి మీరు గీయడం ద్వారా లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్కి ఒక రకమైనటువంటి స్టిమ్యులేషన్. చేదు రుచిని పెట్టడం ద్వారా అవి ఓపెన్ అవుతాయి. అందుకని పొద్దుటే వేప పళ్ళతో పళ్ళు తోముకోవడం అనేది పెట్టి ఆ రుచిని వెళ్ళడం, రుచి మొగ్గలు శక్తిని స్వీకరించి లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ అంటే ఏ ఆర్గాన్స్ ఓపెన్ అవ్వాలి, ఏ ఆర్గాన్స్ ఎంజైమ్స్ రిలీజ్ చేయాలి, ఈ వ్యవస్థ అంతా పనిచేస్తుంది. ఇప్పుడు కాలర్ తీసుకుందాం అండి, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మౌనిక మేడం.
మేము వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే మౌనిక గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? షుగర్ కి ఏదైనా డైట్ ప్లాన్ చెప్పండి మ్యామ్. షుగర్ మ్యామ్. ఓకే, హలో, షుగర్ కి వినిపిస్తుందండి. నమస్తే, నమస్తే అమ్మా, సూర్యోస్మి. షుగర్ కి ఏదైనా డైట్ ప్లాన్ చెప్తారా సార్? షుగర్కి పెద్ద డైట్ ప్లాను లైఫ్ స్టైల్ అమ్మా. లైఫ్ స్టైల్ పాడై సూర్యోదయం తర్వాత భోజనం తినడం అనేది పెద్ద ప్రమాదం. ఇది లైఫ్ స్టైల్ డిజార్డరు. ఇది అద్భుతంగా క్యూర్ అయిపోతుంది. దానికి మనం ఇంతకుముందు కూడా మాట్లాడడం, బీరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. రక్తశుద్ధిని కలిగించడం ద్వారా షుగర్ వ్యాధిని నిర్మూలించుకునే అవకాశం. బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ని రక్తంతో చేస్తారు, తర్వాత ఇంకా నెంబర్ ఆఫ్ వేరే యూరిన్తో కూడా చేస్తారు, అది వేరే. కానీ సహజంగా మన రక్తం కలుషితం అయ్యింది కాబట్టి ప్యాంక్రియాస్లో పనితనం తగ్గిపోయింది, ఇన్సులిన్ ఉత్పత్తి చేయట్లేదు, అలాగే రక్తంలో ఉండాల్సినటువంటి క్వాలిటీస్ని అది స్వీకరించట్లేదు. మనం కేవలం బీరకాయని యూజ్ చేయడం ద్వారా, రక్తం శుభ్రపడడం ద్వారా మళ్ళీ పని చేస్తుంది ప్యాంక్రియాస్. ఓకే, అంటే బీరకాయ ఎలా జ్యూస్? 100-150 గ్రాముల బీరకాయ ముక్కని తీసుకుని తొక్కతో సహా, లోపల ఉన్నటువంటి సీడ్తో సహా, అంటే మీరు కెమికల్స్ వాడుంటారు, స్ప్రే చేసి ఉంటారు అని అనుమానం ఉంటుంది కాబట్టి ఉప్పు నీళ్ళలో కానీ, వెనిగర్ నీళ్ళలో కానీ, చింతపండు నీళ్ళలో కానీ శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాంట్లో చిన్న అంగుళం అల్లం ముక్క, మిరియాల పొడి, ఒక గ్లాసుడు వాటర్ లేకపోతే పల్చటి మజ్జిగ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టి దాంట్లో టేస్ట్ కోసం ఉప్పు సైంధవలవనం వేసుకుని ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకోవడం ద్వారా మీకు సుమారు 3-6 నెలలలో పూర్తిగా డయాబెటీస్ అనే వ్యాధి క్యూర్ అయిపోతుంది. వావ్.